హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? చాలా బాగున్నాను. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను గృహలక్ష్మి, మీ విజయలక్ష్మి. ఈరోజు మన ఛానల్లోకి ఒక కొత్త పర్సన్ వస్తున్నారు. తనే మా సిస్టర్ అనిత. హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియోలో ఎప్పుడు నేనే మీకు వంటలు చేసి చూపిస్తాను కదా ఫ్రెండ్స్, ఈరోజు మా సిస్టర్ మీకు ఏదో కొత్త వెరైటీ స్నాక్ చూపిస్తుందంట. చూసేద్దామా? సో కమ్, లెట్స్ గో అండ్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, టుడే వి ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ మెక్డానల్డ్ స్టైల్ జింగీ పార్సెల్ రెసిపీ. ఈ స్నాక్స్కి కావలసిన పదార్థాలు 3 ఆలుగడ్డలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, వాము, జీలకర్ర కొద్దిగా, కారం తగినంత, గరం మసాలా, పసుపు, చాట్ మసాలా, మైదా పిండి, డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్, అలాగే ఉప్పు. ముందుగా ఈ కప్పుతో 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే దాంట్లోకి 1 స్పూను వాము వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, తగినంత ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని నీళ్ళతో బాగా పూరీల పిండిలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని 1-10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ వెలిగించి 1 కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. ముందుగా రెడీ చేసుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, కారం తగినంత, గరం మసాలా, ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా మెత్తగా మెదుపుకొని ఇలా కర్రీలో వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోండి. చివరిగా చాట్ మసాలా 1 స్పూన్ వేసుకోండి. కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఈ చపాతీ ముద్దని తీసి చపాతీల్లో ఒత్తుకోండి పలచగా. ఈ విధంగా పలచగా ఒత్తుకోండి ఫ్రెండ్స్.
తర్వాత ఈ చివరి భాగాన చాకుతో నాలుగు వైపులా ఇలా కట్ చేసుకోండి. ఒక స్క్వేర్ బాక్స్లా రావాలి. ఎక్స్ట్రాలను తీసేయండి. దీన్ని నాలుగు భాగాల లెక్క కట్ చేయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నాము. ఆలు కర్రీ రెడీ అయిపోయింది, అలాగే చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి. అలాగే లవంగి మగ్గులు కొన్ని పెట్టుకున్నాను వాటర్ కొద్దిగా. ఈ ఆలు కర్రీని ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని ఒక్కొక్క స్క్వేర్ పీస్లో పెట్టుకోండి. దాని చుట్టూరా ఇలా వాటర్తో తడుపుకోండి. దాన్ని ఒక్కొక్క లేయరు కవర్ చేసుకోండి. ఇట్లా ఇలా కవర్ చేసి దానికి ఒక లవంగ మొగ్గని ఇలా ఫిల్ చేసుకోండి. ఇలా ఫిల్ అయిన తర్వాత ఒక్కొక్కది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా డీప్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత రుచికరమైన స్నాక్స్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. తప్పకుండా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, మా సిస్టర్ నా కోసం రెడీ చేసింది. ఇది కూడా వెరైటీ వెరైటీ స్నాక్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందని. సూపర్, చాలా బాగుంది. యూ ఆల్సో ట్రై అండ్ మేక్ ఇన్ హోమ్ ఇన్ లాక్డౌన్. బాయ్. ఇట్స్ సో యమ్మీ అండ్ ఈజీ టు ప్రిపేర్. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.